హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్. ముందుగా అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. సెకండ్ వీక్ నాకు వదిలేదు చేసుకోవడము, అందుకే థర్డ్ వీక్లో చేసుకుంటున్నాం వ్రతం. పెళ్ళి తర్వాత ఫస్ట్ వ్రతం నాది, అతి మళ్ళీ ఇంట్లో చేసుకుంటున్నాను. సో మార్నింగే లేచి ముగ్గులు వేసుకొని గడపలు గడిగేసుకొని పూజకు అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. సో వ్రతం ఎలా చేసుకుంటున్నా ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను, ప్లీజ్ డూ వాచ్. ఇక మా ఆయన తోరణాలు కట్టడం స్టార్ట్ చేసేసిండు. ఇంకోవైపు మామయ్య ఇంకా మమ్మీ కూడా గేట్కి తోరణాలు కడుతున్నారు. అందరు కలిసి చేసుకుంటున్నాం వర్క్స్. ముగ్గురు చూసేసిండ్రు కదా, దానికి మాత్రం క్రెడిట్స్ మా అత్తమ్మకే ఇంకా మమ్మీకే ఇవ్వాలా, ఎందుకంటే మనకంత సీన్ లేదు ముగ్గులు అంత పర్ఫెక్ట్గా వేయడానికి. సో ముగ్గులు వాళ్ళే వేశారు, చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి ముగ్గులు అయితే. సో ఇంకోవైపు నేను వచ్చేసి గడపను మంచిగా కడిగి వాటికి ముగ్గులు ఇంకా అలాగే బొట్లు పువ్వులు పెట్టి మంచిగా అలంకరించుకున్నా. అలాగే వ్రతం రోజు మనం నార్మల్ పూజ ఎలా చేసుకుంటామో అలాగే ఫస్ట్ పూజ రూమ్లో కంప్లీట్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం, ఎందుకంటే వ్రతంకి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మనం చేసుకునే నార్మల్ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా నేను. ఇంకోవైపు వచ్చేసి మమ్మీ తులసి చెట్టు పూజ చేసేస్తుంది, అత్తమ్మ వచ్చేసి కంప్లీట్గా కుకింగ్ సెక్షన్ తీసుకుంది. సో ప్రతి వరలక్ష్మి వ్రతం రోజు ఆ అత్తమ్మ పుట్టకు వెళ్ళి పాలు పోసి పూజ చేసి తర్వాత వ్రతం చేసుకుంటుంది. సో అదేవిధంగా ఈసారి నేను కూడా వెళ్ళి పుట్టకి పూజ చేసి వచ్చి వ్రతం చేసుకుంటున్నా. సో టెంపుల్కి వెళ్తున్నాను అన్నమాట ఇప్పుడు. ఇక టెంపుల్కి అయితే వచ్చేసినాము, ఇంకా లోపలికి వెళ్ళి మంచిగా పూజ చేసుకోవడమే మిగిలింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్, నాకైతే మస్తుగా నచ్చింది. ఇంకా అడ్వాంటేజ్ ఇంటికి దగ్గరలోనే ఉంది టెంపుల్, సో జల్దీ వచ్చేసినాము. ప్రశాంతంగా ఉంది, ఎక్కువ భక్తులు కూడా లేరు, సో మంచిగా చేసుకోవచ్చు పూజ నాగదేవతకి. పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా నేను మా వారు మమ్మీ చెల్లి అందరు కలిసి పుట్టకు కూడా పాలు పోసేస్తున్నాం ఇప్పుడు. సో నాగదేవతకి ఇలా వస్త్రం వేస్తున్నాము, దారంకి మంచిగా పసుపు రాసుకొని ఇలా త్రీ టైమ్స్ చుట్టాలన్నమాట. సో కొందరు దూదితో కూడా వేస్తారు ఇదే వస్త్రాన్ని, అతను మాత్రం దారంతో చేస్తుంది కాబట్టి నేను కూడా అదే ఫాలో అయిపోయాను. పుట్టకైతే పూర్తి చేసేసాను, ఇప్పుడు ఇంటికి వెళ్ళి వ్రతం పనులన్నీ స్టార్ట్ చేస్తాం.
సో చూసారు కదా, ఫస్ట్ వరలక్ష్మతం చేసుకుంటున్నా అని అమ్మ దంపతులకు బట్టలు పెట్టి నాకు మా వారికి బట్టలు పెట్టింది, అలాగే పూజకి కావాల్సిన అన్ని సిల్వర్ ఐటమ్స్ తీసుకొని వచ్చింది, అలాగే అమ్మవారి ఫేస్ కూడా పెట్టింది నాకు ఫస్ట్ టైం చేసుకుంటున్నా అని. ఇంకా ముందుడేనే వచ్చింది అమ్మ, ఇంకా చిల్లా దానికి ఇంకా కుష్కుష్టున్నాను నేను. ప్రతి ఒక్కటి దగ్గరనే చేయిస్తుంది అమ్మ, ఇంకా హ్యాపీ హ్యాపీగా ఉన్నా కంప్లీట్గా. సో అందరూ కలిసి వ్రతం చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది నాకు. సో మొత్తానికైతే బ్యాక్గ్రౌండ్ కూడా సెటప్ చేసేసుకున్నాము, యెల్లో అండ్ గ్రీన్ కాంబో అనుకున్నా సేమ్ అట్లనే సేమ్ డిట్టో వచ్చింది. అమ్మవారి అలంకరణ కూడా స్టార్ట్ చేసేసినాము, ఎందుకంటే చాలా పని ఉంటుంది కదా, సారీ డ్రేప్ చేయడము, మళ్ళీ అలంకరించడము, అలాగే మళ్ళీ కలశం పెట్టి దానికి అంతా ప్రిపేర్ చేయడము, అందుకే ఇంకా స్టార్ట్ చేసేసినాము. యెల్లో బ్యాక్గ్రౌండ్ ఎందుకు అనుకున్నా అంటే ఆ యెల్లో బ్యాక్గ్రౌండ్ కొంచెం ట్రెడిషనల్ వైబ్స్ ఇస్తుంది. ఫైనలీ అవుట్పుట్ మాత్రం ఇంత బ్యూటిఫుల్ వస్తుంది అనుకోలేదు నేను, కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అమ్మవారు అయితే. ఎంత బాగుందంటే అసలు నా రెండు కళ్ళు సరిపోతలేదు చెప్పాలండి చూడడానికి, అంత అందంగా ఉంది, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా కొందరు మిస్ అవుతున్నారు, మా ఆడపడుచు బెంగళూరులో స్టక్ అయిపోయింది లాక్డౌన్ వల్ల. ఇంకా మా తోటి కోడలు కూడా, తను షీఈస్ బ్లెస్డ్ విత్ ద బేబీ బాయ్, సో బాబు పుట్టాడు, సో తను వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో ఉంది, సో వాళ్ళు కూడా ఉండుంటే ఇంకా బాగుంటుండేనేమో, బట్ కుదరలేదు, వి మిస్ దెమ్. పూజ దగ్గర అయితే కంప్లీట్గా సెటప్ చేసేసినాం. ఇంకా అమ్మ పెట్టిన బ్యూటిఫుల్ బ్లూ అండ్ పింక్ కాంబో శారీలు రెడీ అయిపోయినా, రెడీ అయిపోయి ముందుగా గడప దగ్గర దీపాలు పెడుతున్నా. పూజ చేసుకునే ఆడవాళ్ళు కంపల్సరీగా కాళ్ళకి పసుపు రాసుకొని పూజ చేసుకోవాలి, చాలా మంచిది. సో అందుకే అమ్మ చెల్లికి, నాకు, అత్తమ్మకి, అలాగే తను కూడా పసుపు పూసుకుంటుంది కాళ్ళకి. ఇంకా నేను ఇంకా ఇప్పుడు దీపాలు పెట్టేస్తున్నాము. ముందుగా మనం ఎంత అమ్మవారిని వెనకాల అలంకరించుకున్నా వరలక్ష్మి వ్రతంకి కంపల్సరీగా కలశం అండ్ అలాగే పసుపు ముద్దతో గౌరీమాతని ఇంకా వినాయకుని చేస్తాము. సో అదేవిధంగా పసుపు ముద్దతో గౌరీమాతని వినాయకుని చేసి పెడుతున్నా ఇప్పుడు. అలాగే కలశంకి రూపు తీసుకున్నాము, సో ఆ రూపు కూడా కలశం వేస్తున్నాను ఇప్పుడు. సో ఫస్ట్ టైం కాబట్టి నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవడము, మనం ఎక్కడక్కడ చదివేటప్పుడు మిస్టేక్స్ చేస్తాం కాబట్టి అమ్మని దగ్గరుండి గణపతి పూజ, కలశ పూజ, కంకణాల పూజ, అలాగే అమ్మవారి అష్టోత్రాలు, అలాగే వరలక్ష్మి వ్రతం కథ కంప్లీట్గా తనే దగ్గరుండి చదువుతుందన్నమాట. పూజ కోసం 5 రకాల పువ్వులు కూడా తీసుకున్నాము. అష్టోత్తరాలు చదివేటప్పుడు ఏదన్నా వైట్ ఫ్లవర్ చాలా ఇష్టం అంట అమ్మవారికి, సో వాటితో పూజ చేసి ఇంకా చాలా మంచిదంట. ప్రసాదాలకైతే మేము 9 రకాలు అనుకున్నాము, 9 కంటే ఎక్కువే అయ్యాయి మాత్రం ఓపిక. మెయిన్గా అయితే పర్వన్నము బూరలు చాలా ఇష్టం అమ్మవారికి, సో దాంతోపాటు శనగలు, అలాగే పులిహోర, దద్దోజనం, గారెలు, పోలెలు, రవ్వలడ్లు, గర్జలు, ఇంకా పాయసం, ఇంకా వ్రతం కథ కూడా చదవడం పూర్తయిపోయింది. పూర్తి అవ్వగానే ఇంకా ఆరతి చేస్తున్నాము. ఫైనలీ పూజ అయిపోయింది,
మా వారు వెయిట్ చేసే మెయిన్ ఘట్టం ఇది. హలో రండి సార్. సో పెళ్ళైన లేడీస్కి ఫస్ట్ హస్బెండే కాబట్టి పూజ అయిపోయాక నేను మా వారి కాలు మొక్కాను, అలాగే అత్తమ్మ మామయ్య కాలు మొక్కింది. అలాగే మెయిన్ ముత్తైదుగా అత్తమ్మ అమ్మని దృష్టిలో పెట్టుకొని అమ్మకు కూడా కాలు మొక్కింది. పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న. పసుబొట్టు ఇవ్వాలి ఇప్పుడు అందరికీ ముత్తైదులకి. సో కనీసం ముగ్గురు ముత్తైదుల కన్నా బట్టలు పెట్టి పసుబొట్టు ఇవ్వాలంట, చాలా మంచిదంట. సో ఆ ముగ్గురిని నేను మా అమ్మమ్మని, అత్తయ్యని, అలాగే అమ్మకి ముగ్గురికి బట్టలు పెట్టి పసుబొట్టు ఇద్దామనుకున్నా. సో అందుకే ఆ విధంగా ముందుగా కాళ్ళకి పసుపు రాసి పసుబొట్టు ఇచ్చి బట్టలు పెట్టి తర్వాత వాయనం ఇచ్చాను నేను. అదేవిధంగా వచ్చిన వీర ముత్తైదులకు కూడా కాళ్ళకు పసుపు రాసి వాయనం ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సో ముందుగా వ్రతం చేసుకున్న వాళ్ళు ఇంకో ఇద్దరు ముత్తైదులకి అరిటాకులు భోజనం పెట్టినాక అప్పుడు వాళ్ళు వాళ్ళ ఫాస్టింగ్ వదిలిపెట్టాలి. సో అందుకే నేను అత్తమ్మకి మమ్మీకి ఇద్దరికి ఫస్ట్ అరిటాకు భోజనంలో భోజనం పెట్టాక తర్వాత నేను నా ఫాస్టింగ్ వదిలిపెడుతున్నా. ఈరోజు వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో మా వ్యూయర్స్ కూడా చెప్పు. చాలా బాగా జరిగింది అర్పిత. నిజంగా ఫస్ట్ టైం నీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకున్నావు, చాలా 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 హ్యాపీగా ఉంది. సో ప్రతి సంవత్సరం ఇలాగే నువ్వు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఆ అమ్మవారి ఆశీస్సులు నీ పైన, నీ కుటుంబం పైన, అలాగే మా పైన కూడా ఉండాలని, అలాగే వ్యూవర్స్ పైన కూడా ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇక మొత్తానికి అమ్మవారి దర్శనం అందరం చేసేసుకున్నాము, అందుకే ఇంకా ఇప్పుడు దిష్టి కూడా తీసేస్తున్నాము అమ్మవారికి.
ఫైనలీ వరలక్ష్మితం అయిపోయింది. ఈ విధంగా చేసుకున్నాను నేను వరలక్ష్మితం. అందరితో కలిసి అత్తయ్య, మామయ్య, నాన్నమ్మ, చెల్లి, మమ్మీ అందరూ ఈసారి వచ్చారు. ఇద్దరే మిస్సింగ్, ఆడపడుచుని తోటి కడుడు, ఇంకా బావ వాళ్ళే మిస్సింగ్ ఈ వీడియోలో. ఇలాగే అందరూ కూడా చేసుకుంటున్నాను, కోరుకుంటున్నా ఈ వరలక్ష్మితము. ఈ వీడియో కానీ కాదు, మా అమ్మవారు కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అర్పిస్.